అధికారులు అందరం కూడా ఈరోజు కలవడం జరిగింది. అట్లే వచ్చే రెండవ ఆదివారం కూడా కలవడానికి నిర్ణయం చేసుకుని జరిగింది. నా పేరు రమణమూర్తి, దక్కన్ బ్యాంక్లో ప్రధాన కార్యాలయంలో పనిచేస్తాను. నా పేరు శ్రీరామ్, మీర్జాగూడలో పనిచేస్తాను. నా పేరు టిఆర్జీ రామచంద్రరావు, దక్కన్ గ్రామీణ బ్యాంక్ విస్తున్నార్ బ్యాంక్లో చీఫ్ ఎంప్లాయీ పనిచేస్తాను. ఒక వాక్యం చెప్పండి, తప్పే ఉంది సార్. అచ్చాచ్చా, మీటింగ్ జరిగింది ఈ వారం, వచ్చే మళ్ళీ రెండు ఆదివారం నుండి మళ్ళీ మీటింగ్లో కలుస్తాం. ఇక్కడ ఈ బ్రాహ్మణ భవన్ పెట్టడం మాకందరికి చాలా సంతోషదాయకం. హరి రాజేశ్వర్, కమ్యూనిటీ బ్రాంచ్ మేనేజర్. నేను ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. సార్, నా పేరు రాఘవేంద్ర రావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు నర్సింగ్ మేనేజర్ని, తర్వాత దక్కన్ గ్రామీణ బ్యాంకు బ్రాహ్మణ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ. ఇక్కడ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా ఒక అండ చూపించారు. చాలా తొందరగా మనం మన సొంత భాగంలో కూడా మారుతాం, దానికి మీ మా సహకారం ఎప్పుడు ఉంది. నేను డికే గోపాలరావు, హెడ్ ఆఫీస్లో దక్కన్ గ్రామీణ బ్యాంకు. ఈ ఇవాళ మేము ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో చాలా సంతోషంగా జరిగింది. గ్రామీణ భవనం అనేది మన రాష్ట్రంలోనే ఇది మొదటగా ఉంది. మాకు బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇది చెప్తాము, ఇక్కడ ఏదైనా కావాలంటే షెల్టర్ తీసుకోవడానికి కూడా చాలా సహకరిస్తారు. అంత మంచి జరగాలి, మనందరం గ్రామాలందరం మూడు ఐక్యంగా పట్టించుగా ఉండాలని. చెప్పండి. నేను వెంకటేశ్వర దక్కన్ గ్రామీణ బ్యాంక్ అదేవిధంగా మన బ్రాహ్మణ సంఘం ఏర్పడే విధంగా కార్యకర్తగా మా నాన్నకు సహాయం చేస్తాము. ముఖ్యంగా మన బ్రాహ్మణ యొక్క దీన్ని భవనాన్ని పెట్టడం చాలా గర్వించదగ్గది. మన పేద బ్రాహ్మణులందరూ కూడా సేవ తీరానికి ఒక వీధిగా ఉపయోగపడతా ఉన్నది. మా వంతు సహకారం కూడా భవిష్యత్తులో మన రోజునంత సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం.